సో నిన్న మనం చెప్పుకున్నటువంటి పార్ట్ 1 కి కంటిన్యూ చేసినట్టు సైలెన్స్ మ్యుటేషన్స్ సైలెంట్ మ్యుటేషన్స్ వరకు నేను చెప్పుకున్నాము. సో మ్యుటేషన్స్ అంటే ఏం చెప్పాము ప్రియాంక? మ్యుటేషన్స్ అంటే ద సడన్ చేంజ్ ఈజ్ అక్కర్స్ ఇన్ డిఎన్ఏ సీక్వెన్స్ మేబీ దట్ లీడ్స్ టు హార్మ్ఫుల్ ఆర్ యూస్ఫుల్ ఆర్ న్యూట్రల్. సో దట్ ఈస్ మ్యుటేషన్. సో ఆ మ్యుటేషన్ టైప్స్ లో మనకి పాయింట్ మ్యుటేషను, ఫ్రేమ్ షిఫ్ట్ మ్యుటేషను అండ్ బేస్ సబ్స్టిట్యూషనల్ మ్యుటేషన్స్ మేజర్ క్లాసెస్ లో. సో దాంట్లో మనం పాయింట్ మ్యుటేషన్ చెప్పుకున్నాము. పాయింట్ మ్యుటేషన్ లో ఫస్ట్ టైప్ ఏంటంటే సైలెంట్ మ్యుటేషన్. సో సైలెంట్ మ్యుటేషన్ లో ఏమవుతుంది మనకి, ఎక్కడైతే ఒక నైట్రోజన్ బేస్ చేంజ్ చేస్తుందో, ఇక్కడ నేను చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్ నైట్రోజన్ బేస్ ఎక్కడైతే చేంజ్ చేస్తుందో, సో జిఏఏ ఈ ట్రిప్లెట్ కోడన్ కోడ్ ఫర్ ద గ్లూటామిక్ అమైనో యాసిడ్. సో మ్యుటేషన్ అక్కర్స్ ఇన్ దిస్ ట్రిప్లెట్ కోడన్. సో ఎడినిన్ ఈజ్ కరెంట్ టు గ్వానిన్. ఓకే, సో దెన్ జిఏజి ఈజ్ ఏ ట్రిప్లెట్ కోడన్ కోడ్ ఫర్ ద గ్లూటామిక్ అమైనో యాసిడ్. జిఏఏ ఈజ్ ఆల్సో కోడ్ ఫర్ ద గ్లూటామిక్ అమైనో యాసిడ్. జిఏజి ఆల్సో కోడ్ ఫర్ ద గ్లూటామిక్ అమైనో యాసిడ్. సో మ్యుటేషన్ జరిగింది బట్ ట్రాన్స్క్రిప్షన్ లో ట్రాన్స్లేషన్ లో దెర్ ఇస్ నో చేంజెస్ అక్కర్స్. సో కాబట్టి దెర్ ఇస్ నో ఫిజియలాజికల్ ఎఫెక్ట్ ఈస్ దేర్. ఓకే, సో అందుకే దీని ఏమో సైలెంట్ మ్యుటేషన్ అని చెప్పేసాను. సైలెంట్ మ్యుటేషన్ ఇందాక చెప్పుకున్నటువంటి కండిషన్ లో హార్మ్ఫుల్ ఆర్ యూస్ఫుల్ న్యూట్రల్ అని చెప్పాము, దిస్ ఇస్ న్యూట్రల్. ఓకే, సో కమింగ్ టు ద మిస్ సెన్స్ మ్యుటేషన్స్. మిస్ సెన్స్ మ్యుటేషన్ సో ఇట్ మిస్ సమ్ సెన్స్ అనమాట. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మిమ్మల్ని ఏదో ఒకటి తీసుకురమ్మని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ మేము లైబ్రరీకి వెళ్ళి బయోకెమిస్ట్రీ టెక్స్ట్ బుక్ తీసుకురమ్మను. సో మీరు బయోకెమిస్ట్రీ టెక్స్ట్ బుక్ తీసుకురమ్మంటే మీరు ఏం తీసుకొచ్చారంటే బయోటెక్నాలజీ టెక్స్ట్ బుక్ తీసుకొచ్చారు. మీన్స్ అక్కడ ఏమైంది, ఒక సెన్స్ మిస్ అయింది. ఏమైంది సెన్స్ మిస్ అయింది? బయోకెమిస్ట్రీ ప్లస్ బయోటెక్నాలజీ తీసుకొచ్చారు. ఓకేనా, అంటే మీకు చెప్పినటువంటి పని ఒకటి, మీరు చేసినటువంటి పని ఒకటి, చెప్పినటువంటి పని ఒకటి, చేసినటువంటి పని ఒకటి. సో మిస్ సెన్స్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్, నెక్స్ట్ స్లైడ్ లో మీకు నాన్ సెన్స్ ఉంది. నాన్ సెన్స్ మ్యుటేషన్, నాన్ సెన్స్ మ్యుటేషన్ సింపుల్ గా మీకు అర్థమయ్యే భాష చెప్తాను. మిస్ సెన్స్ అంటే ఏం చెప్పాను మీకు, మీరు టెక్స్ట్ బుక్ తీసుకురమ్మన్నాను, ఒక టెక్స్ట్ బుక్ బయోకెమిస్ట్రీ ప్లేస్ లో బయోటెక్నాలజీ తీసుకోవచ్చు, దట్ ఈస్ ఎ మిస్ సెన్స్. మీరు లైబ్రరీకి వెళ్ళారు, టెక్స్ట్ బుక్ తీసుకురామన్నారు, నాన్ సెన్స్ లో ఏం చెప్తారు మీరు, ఏ టెక్స్ట్ బుక్ తేయాలి, దట్ ఈస్ నాన్ సెన్స్ అన్నమాట. అదేనండి, టెక్స్ట్ బుక్ తీసుకురావటం అనేటువంటిది ఒక జెంటిక్ ఇన్ఫర్మేషన్ అన్నట్లయితే, ఒకదాని బదులుగా ఇంకోటి తీసుకురావటం అనేటువంటిది నాన్ సెన్స్, అసలు తీసుకురాకపోవడం అనేటువంటిది మిస్ సెన్స్. సరే సరే, అసలు తీసుకురాకపోవడం అనేటువంటిది నాన్ సెన్స్, ఒక టెక్స్ట్ బుక్ ప్లేస్ ఇంకో టెక్స్ట్ బుక్ తీసుకురావడం అనేది మిస్ సెన్స్ అనమాట. అలా ఇక్కడ కూడా ఏమవుతుందంటే, సో ఇక్కడ హిస్టిడిన్ చూడండి, ఇక్కడ అన్ని హిస్టిడిన్ మాలిక్యూల్స్ ఇవన్నీ కూడా సిఏటి 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 సైటిడిన్ ఎడినైన్ థైమిన్ ఇవన్నీ కూడా కోడ్ ఫర్ ద హిస్టిడిన్ అమైనో యాసిడ్స్. హిస్టిడిన్ అమైనో యాసిడ్స్ హియర్ ఇక్కడ ఏమవుతుందంటే సిఏటి లో ఎడినిన్ ఇస్ కనెక్ట్ టు సైటిడిన్, ఎడినిన్ ఇస్ కనెక్ట్ టు సైటిడిన్. సిఏటి కాస్త సిసిటి కనెక్ట్ సిసిటి, దెన్ సిసిటి ఇస్ కోడ్ ఫర్ ద ప్రొలైన్ అమైనో యాసిడ్. సిసిటి కోడ్ ఫర్ ద ప్రొలైన్ అమైనో యాసిడ్ అంటే హిస్టిడిన్ ప్లేస్ లో ప్రొలైన్ కోడ్ అయింది, హిస్టిడిన్ ప్లేస్ లో ప్రొలైన్ కోడ్ అయింది. సో దిస్ ఈస్ నాట్ ఎ సైలెంట్ మ్యుటేషన్, సైలెంట్ మ్యుటేషన్ కాదు. సో ఈ సైలెంట్ మ్యుటేషన్ ఏమైంది, సేమ్ అమైనో యాసిడ్ కోడ్ అయింది. జెనెటిక్ కోడ్ చేంజ్ అయినా అమైనో యాసిడ్ సేమ్ అయింది, ఇక్కడ జెనెటిక్ కోడ్ చేంజ్ అయింది. జెనెటిక్ కోడ్ చేంజ్ అయిన అంటే అమైనో యాసిడ్ చేంజ్ అయింది. సో హిస్టిడిన్ ప్లేస్ లో గ్లూటామిక్ అమైనో యాసిడ్ వచ్చింది, సారీ హిస్టిడిన్ ప్లేస్ లో ప్రొలైన్ అమైనో యాసిడ్ వచ్చింది, హిస్టిడిన్ ప్లేస్ లో ప్రొలైన్ అమైనో యాసిడ్. సో ఎప్పుడైతే ప్రొలైన్ అమైనో యాసిడ్ వచ్చింది, హిస్టిడిన్ వేరు ప్రొలైన్ వేరు కదా, డిఫరెంట్ నేచర్, రెండే అమైనో యాసిడ్స్, బట్ హిస్టిడిన్ ఈజ్ ఏ బేసిక్ అమైనో యాసిడ్, ప్రొలైన్ ఈజ్ ఏ
ইমিউনো অ্যাসিড, প্রোলিন ইজ এ ইমিউনো অ্যাসিড, ইজ নট এ বেসিক অ্যামিনো অ্যাসিড, নট এ অ্যাসিডিক অ্যামিনো অ্যাসিড, ওকে, ইট ইজ এ ইমিউনো অ্যাসিড, সো টোটাল গা চেঞ্জ হচ্ছে। সো অ্যামিনো অ্যাসিড এপ্পুডু চেঞ্জ అయ్యేదో దట్ ప్రోటీన్ స్ట్రక్చర్ లో చేంజెస్ వస్తాయి, ప్రోటీన్ యొక్క స్ట్రక్చర్ లో చేంజెస్ వస్తాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఇమ్యూనో మనకి డిజార్డర్, జెనెటికల్ డిజార్డర్ సికిల్ సెల్ ఎనీమియా, జెనెటికల్ డిజార్డర్ సికిల్ సెల్ ఎనీమియా. చూడండి సికిల్ ఎనీమియా, సికిల్ సెల్ ఎనీమియాలో మీకు ఏమవుతుంది, ఆర్బిసి యొక్క షేప్ చేంజెస్ అయిపోయింది. సో ఆర్బిసి షేప్ ఏమైంది ఉంటుంది మీకు జనరల్ గా, మీన్ బై కాన్కేవ్ షేప్, ఆర్బిసి జనరల్ గా ఏంటంటే బై కాన్కేవ్ షేప్ అంట. లేదంటే మీరు ఇట్లా ఈ పైనుంచి ఇలా వ్యూ చేస్తే బై కాన్కేవ్ షేప్ కనబడుతుంది, ఇలా సైడ్ వ్యూ చూసారనుకోండి డంబుల్ షేప్. ఓకే, సో ఆ షేప్ రావడానికి, ఆర్బిసిగా షేప్ రావడానికి కారణం ఏంటి? సో జనరల్ గా ఎనీ సెల్, ఒక్కొక్కటి మన బాడీలో ఒక్కొక్క సెల్ ఒక్కొక్క షేప్ లో ఉంటుంది. హెపాటిక్ సెల్స్ ఒక షేప్ లో ఉంటాయి, ప్యాంక్రియాటిక్ సెల్స్ వేరేగా ఉంటాయి, మజిల్ సెల్స్ వేరేగా ఉంటాయి, లివర్ ఇలా డిఫరెంట్ ఆర్గాన్స్, డిఫరెంట్ టిష్యూస్, డిఫరెంట్ సెల్ షేప్స్ లో అరేంజ్మెంట్ అయి ఉంటాయి. సో లివర్ సెల్స్, హెపాటిక్ సెల్స్ ఉన్నట్టుగా ప్యాంక్రియాటిక్ సెల్స్ ఉండవు, ప్యాంక్రియాటిక్ సెల్స్ ఉన్నట్టుగా మజిల్ సెల్స్ ఉండవు, మజిల్ సెల్స్ ఉన్నట్టుగా న్యూరాన్స్ ఉండవు, నెర్వ్ సెల్స్ ఉండవు, డిఫరెంట్ షేప్ ఉంటుంది. ఓకే, ఆ డిఫరెంట్ షేప్, డిఫరెంట్ సైజ్, డిఫరెంట్ స్ట్రక్చర్ ఉండడానికి కారణం ఏంటంటే సెల్ యొక్క స్ట్రక్చర్. దానికి కారణం ఏంటంటే సెల్ యొక్క సైటోస్కెలిటన్, మన బాడీ స్ట్రక్చర్ దేని మీద డిపెండ్ అవుతుంది, మన స్కెలిటన్ మీద డిపెండ్ అవుతుంది. అలాగే సెల్ యొక్క స్ట్రక్చర్ సైటోస్కెలిటన్ మీద డిపెండ్ అవుతుంది, బట్ ఆర్బిసి డజంట్ హ్యావ్ సైటోస్కెలిటన్, ఆర్బిసికి సైటోస్కెలిటనే లేదు. ఆ సైటోస్కెలిటన్ లేనటువంటి మన బాడీలో సెల్స్ ఏమైనా ఉన్నాయంటే దట్ ఈస్ ఆర్బిసి. మరి ఆర్బిసి సైటోస్కెలిటన్ లేకుండా ఆ బైకాన్కేవ్ షేప్ ఎందుకు వచ్చింది? బైకాన్కేవ్ స్కెలిటన్ లేకపోతే దాని ఏమంటే స్పెషల్ షేప్ ఉండదు, అమీబేలా, అమీబే అంతేగా, దానికి ఒక స్పెషల్ షేప్ ఉండదు బికాస్ ఆఫ్ లాస్ ఆఫ్ స్కెలిటన్ అనమాట. సైటోస్కెలిటన్ ఇక్కడ సైటోస్కెలిటన్ లేదు, మరి అమీబేలా ఇది కూడా డిఫరెంట్ షేప్ లో మారిపోతుంది, ఆర్బిసి కానీ మారలేదు, ఓన్లీ బైకాన్కేవ్ షేప్ ఉండదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ హిమోగ్లోబిన్. ద స్ట్రక్చర్ అండ్ షేప్ ఆఫ్ ద హిమోగ్లోబిన్, 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 హిమోగ్లోబిన్ ఇస్ ఏ పిగ్మెంట్, కలర్ పిగ్మెంట్. ఓకే, హిమోగ్లోబిన్ కలర్ పిగ్మెంట్ తెలుసు కదా మనకి, హిమోగ్లోబిన్. సో హిమోగ్లోబిన్ కంటెన్స్ 4 పాలిపెప్టైడ్ చైన్స్ అండ్ 4 పోర్ఫైరిన్ రింగ్స్, ఈ మాలిక్యూల్స్ ఏంటివి, 2 ఆల్ఫా 2 బీటా, 2 ఆల్ఫా చైన్స్ 2 బీటా చైన్స్, అలాగే 4 పోర్ఫైరిన్స్ ఉంటాయి. 4 పోర్ఫైరిన్స్ ఏంటివి, హీమ్. ఓకే, హీమ్ లో ఉన్నటువంటి మెటల్ ఏంటి, ఫెరస్. ఓకే, సో ఇది స్ట్రక్చర్ హిమోగ్లోబిన్ స్ట్రక్చర్. ఈ హిమోగ్లోబిన్ స్ట్రక్చర్ ఆ 3D స్ట్రక్చర్ ఏదో, ఆ 3D స్ట్రక్చర్ వల్ల మనకి ఆర్బిసి బైకాన్కేవ్ షేప్ కనపడుతుంది. గాట్ ఇట్? ఓకే, ఆ బైకాన్కేవ్ షేప్ ఉండడానికి కారణం హిమోగ్లోబిన్. అది స్పైరల్ గా ఎలా ఉండొచ్చు కదా, మళ్ళీ కర్వ్ ఎందుకు వస్తుంది, కాన్కేవ్ ఎందుకు వస్తుంది, కేవ్ అంటే ఇట్లా వస్తుంది, కాన్కేవ్ ఇట్లా ఉంటుంది, ఆ కేవ్ ఎందుకు వచ్చింది, స్పైరల్ గా ఎలా ఎలా ఉన్నది దానికి, కాన్కేవ్ అంటే ఫ్లాట్ గా ఉన్నది దానికి, కేవ్ ఉన్నదానికి, వాట్ ఇస్ ద డిఫరెన్స్? ఓయ్ కేవ్ దేంటి, ఎందుకు కేవ్ రావడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు రావడానికి కారణం హిమోగ్లోబిన్ తెలిసిపోయింది, ఓకే కాదు, కానీ వాట్ ఇస్ ద యూజ్? ఆర్బిసి ఫ్లాట్ గా ఒక ఒక బెలూన్ తీసుకోండి, ఒక బెలూన్, ఒక గ్లోబులర్ స్ట్రక్చర్ లో ఒక బెలూన్, అదే గ్లోబులర్ స్ట్రక్చర్ లో ఉన్నటువంటి బెలూన్ రెండు వైపులా మనం ఎలా ప్రెస్ చేస్తాం, 2 సైడ్స్ ఎట్లా ప్రెస్ చేస్తాం. సో ప్రెస్ చేసినప్పుడు ఏ షేప్ వచ్చింది, కాన్కేవ్ షేప్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ గ్లోబులర్ స్ట్రక్చర్ ఉన్నటువంటి బెలూన్ ఏదైతే ఉందో, ఆ బెలూన్ కి
అలా ప్రెస్ రెండు వైపులో ప్రెస్ చేసినప్పుడు వచ్చినటువంటి కాన్కేవ్ షేప్ లో ఉన్నటువంటి బెలూన్ కి ఏం డిఫరెన్సియేషన్ మీరు కనిపెట్టగలరు? అన్ని మీ ఒక 10 బెలూన్స్ ఉన్నాయి, 10 బెలూన్స్ ఒక బ్యాగ్ లో మీరు పెట్టాలి, అరేంజ్మెంట్ చేయాలి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ 10 బెలూన్స్ ని ఆ బ్యాగ్ లో ఒక 5 బెలూన్స్ మాత్రమే పడతాయి. ఏది గ్లోబల్ స్ట్రక్చర్ ఉన్నప్పుడు ఒక 5 బెలూన్స్ మాత్రమే పడతాయి. మీరు ఏం చేశారు, ఆ బెలూన్స్ ని ఏం చేస్తారు, మీరు అటు ఇటు ప్రెస్ చేశారు. ప్రెస్ చేసినప్పుడు ఏ షేప్ లోకి వచ్చింది, కాన్కేవ్ షేప్ లోకి వచ్చింది. ఇప్పుడు కాన్కేవ్ షేప్ లోకి వచ్చిన తర్వాత బ్యాగ్ లోకి ఆ బెలూన్స్ పెడుతున్నారు. ఇప్పుడు ఎంత ముందు 5 గ్లోబల్ స్ట్రక్చర్ ఉన్నప్పుడు 5 బెలూన్స్ పెట్టినాయి, ఇప్పుడు 5 కంటే ఎక్కువ పడతాయి. ఎందుకని, షేప్ చేంజ్ అయింది. షేప్ ఆ బెలూన్ ఆ వాల్యూమ్ ఏ బ్యాగ్ వాల్యూమ్ ఉందో ఆ బ్యాగ్ వాల్యూమ్ లో ఆ బెలూన్ ఆక్యుపైడ్ స్పేస్ ఏమైంది, రెడ్యూస్ అయింది. బెలూన్ ఆక్యుపైడ్ స్పేస్ రెడ్యూస్ అయింది. ఇప్పుడు అదే వాల్యూమ్ లో అదే బ్యాగ్ వాల్యూమ్ లో ఎక్కువ బెలూన్స్ పడుతున్నాయి. గాట్ ఇట్? అర్థమవుతుంది మీకు? అర్థమైందా? ఎక్కువ అర్థం కాలేదు ప్రియాంక, అర్థమవుతుంది? ఎట్లాగోతుంది, ఇలాగ ఒప్పాలి తల. అది సో ఎక్కువ అదే వాల్యూమ్లో ఎక్కువ బెలూన్స్ పట్టినాయి అంటే స్పేస్ కన్జంప్షన్ ఏదైతే ఉన్నదో అది రెడ్యూస్ అయింది. సో ఇప్పుడు ఆర్బీసీలో మనకి నెంబర్ ఆఫ్ మన బ్లడ్ లో నెంబర్ ఆఫ్ ఆర్బీసీ సెల్స్ ఉన్నాయి. ఎక్కువ ఉన్నటువంటి సెల్స్ ఏంటంటే ఆర్బీసీ సెల్స్. సో అది ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేయకూడదు, తక్కువ స్పేస్ని ఆక్యుపై చేయాలి. నేరోగా ఉన్నటువంటి ఆర్టరీస్ నుంచి కూడా ఈజీగా ఫ్లో అవ్వాలి. సో దానికోసం ఆ షేప్ అనేటువంటిది కన్వర్ట్ అయింది. ఓకే, గ్లోబులర్ స్ట్రక్చర్ నుంచి బై కాన్కేవ్ షేప్ లో కన్వర్ట్ అయింది. ఇప్పుడు మీరు ఎప్పుడైతే బెలూన్ ని అలా రెడ్యూస్ చేసుకుంటా, సైజ్ రెడ్యూస్ చేసుకుంటా, రెండింటిని లోపలికి ఇలా ప్రెస్ చేస్తున్నా బైకాన్కేవ్లోకి వచ్చిందో, ఇప్పుడు బెలూన్ సర్ఫేస్ లో ఏమైనా చేంజెస్ వచ్చినాయా? బెలూన్ సర్ఫేస్ ఏరియాలో మార్పు వచ్చింది. సర్ఫేస్ లో ఎటువంటి చేంజెస్ లేవు అంటే మనకి షేప్ చేంజ్ అయింది కానీ సో దాంట్లో ఎటువంటి సర్ఫేస్ యొక్క చేంజెస్ జరగలేదు. అంటే ఇప్పుడు బై కాన్కేవ్ షేప్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి సర్ఫేస్ ఏరియా అనేటువంటిది ఎటువంటి చేంజ్ లేకుండా సర్ఫేస్ ఏరియా అలాగే ఉంటుంది. ఓకే, కాబట్టి ఆర్బీసీ బై కాన్కేవ్ షేప్ లో ఇట్ హ్యాస్ మోర్ సర్ఫేస్ ఏరియా. మీరు కంప్రెస్ చేసినంత మాత్రాన సర్ఫేస్ ఏరియా రెడ్యూస్ అవ్వలేదు, కంప్రెస్ చేయకపోయినా సర్ఫేస్ ఏరియా అంతే ఉంది, కంప్రెస్ చేసిన సర్ఫేస్ ఏరియా అట్లా ఉన్నది. కాబట్టి మీరు కంప్రెస్ చేయడం వల్ల ఏమైందంటే మీకు వాల్యూమ్ ఎక్కువ పట్టింది, తక్కువ వాల్యూమ్ లో ఎక్కువ బెలూన్స్ పట్టినాయి, తక్కువ వాల్యూమ్ లో ఎక్కువ బెలూన్స్ పట్టినాయి. కాబట్టి ఆ షేప్ అనేటువంటిది అలా రావడానికి కారణం అది, రావడానికి కారణం అది. ఒకటి వాల్యూమ్ లో ఎక్కువ నెంబర్ ఆఫ్ సెల్స్, తక్కువ వాల్యూమ్ లో నెంబర్ ఆఫ్ సెల్స్ అక్యుములేట్ అవ్వడం కోసము, రెండవది ఈజీగా మూవ్ అవడం కోసం అంటే న్యారో ఉన్నట్టు స్పేసెస్ లో ఈజీగా మూవ్ అవుతుంది, మూడవది సర్ఫేస్ ఏరియా కోసం. ఈ 3 రీజన్స్ వల్ల ఆర్బీసీ బైకాన్కేవ్ షేప్ ఉంది. దట్ దాని వెనకాల బిహైండ్ ద రీజన్ ఏంటంటే, ఇవైనా దాని వెనకాల ఉన్న స్ట్రాంగ్ ఫిజికల్ ప్రాపర్టీ ఏంటంటే హిమోగ్లోబిన్. ఈ పైన కనపడుతున్న ఫంక్షనల్ రీజన్స్ కావచ్చు ఇవి, కానీ దాని వెనకాల ఉన్న ఫిజియలాజికల్ రీజన్ ఏంటంటే హిమోగ్లోబిన్, హిమోగ్లోబిన్ స్ట్రక్చర్ వల్ల అలా ఉన్నది. ఇప్పుడు మనం చెప్పుకునే కాన్సెప్ట్ ఏంటంటే, బీటా చైన్ లో ఒక 6th అమైనో యాసిడ్ చేంజెస్ తీసుకొస్తుంది. వాళ్ళు సింగిల్ అమైనో యాసిడ్, వాలిన్ గ్లూటామిక్ అమైనో యాసిడ్, వాలిన్ ఇస్ ఏ నాన్ పోలార్ అమైనో యాసిడ్, గ్లూటామిక్ అమైనో యాసిడ్ ఇస్ ఏ పోలార్ అమైనో యాసిడ్, అంటే ఎసిడిక్ అమైనో యాసిడ్. ఒక అమైనో యాసిడ్ లో చేంజెస్ ఎప్పుడైతే వచ్చినాయో దెన్ మొత్తం ప్రోటీన్ యొక్క స్ట్రక్చర్ లో చేంజెస్ వచ్చేస్తాయి, హిమోగ్లోబిన్ స్ట్రక్చర్ అంతా చేంజ్ అయిపోయింది, దాని 3D స్ట్రక్చర్ అంతా చేంజ్ అయిపోయింది. ఓన్లీ ఒక సింగిల్ అమైనో యాసిడ్ రీప్లేస్ అవడం, వేరే అమైనో యాసిడ్ సబ్స్టిట్యూట్ అవడం వల్ల మొత్తం చేంజ్ వచ్చింది. ఎప్పుడైతే అలా చేంజ్ వచ్చిందో దెన్ ఆర్బీసీ బైకాన్కేవ్ షేప్ షేప్ కాస్త ఏమైపోయింది, సింగిల్. ఇప్పుడు మొత్తం ప్రాపర్టీస్ అన్ని ఫంక్షనల్ ప్రాపర్టీస్ అన్ని లాస్.
ఎప్పుడైతే ఫిజికల్ ప్రాపర్టీ లాస్ అయిపోయిందో ఫంక్షనల్ ప్రాపర్టీస్ అయిపోయింది. బై కాన్ షేప్ మారిపోయింది, షేప్ మారిపోవడం వల్ల సర్ఫేస్ ఏరియా మారిపోయింది. ఓకే, షేప్ మారిపోవడం వల్ల మూవింగ్ ప్రాపర్టీ, ఆ నేరగా ఉన్నటువంటి ఆక్రిస్ నుంచి కూడా మూవ్ అయ్యేటువంటి ఈజీగా మూవ్ అయ్యేటువంటి ప్రాపర్టీ ఏదైతుందో అది చేంజ్ అయిపోయింది. సో అది దీనికి మిస్సెన్స్ మ్యుటేషన్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనా? సో కమింగ్ టు ద నాన్ సెన్స్, అంటే చెప్పాను మీకు వెళ్ళారు వస్తువు ఏమన్నా వెళ్ళేది వచ్చేసారు అంతే, ఏమి లేకుండా ఏదో ఒకటి తెచ్చారనుకోండి, దట్ ఇస్ మిస్సెన్స్. ఏమి లేకుండా వచ్చేసరికి నాన్ సెన్స్. అంటే ఇక్కడ ఏమైపోయింది, ఇక్కడ ప్రోటీన్ సింథసిస్ ఆగిపోయింది. ఇందాక దాంట్లో ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది, బట్ ఒక అమైనో యాసిడ్ ప్లేస్ ఇంకొక అమైనో యాసిడ్ సబ్స్టిట్యూట్ అయింది, రీప్లేస్ అయింది, కానీ ఇక్కడ స్టాప్ కూడా వచ్చేస్తుంది. అంటే అమైనో యాసిడ్ సీక్వెన్సే ఉండదు ఇంకా అక్కడతో ఆగిపోతుంది, ప్రోటీన్ సింథసిస్ కాదు. సో ఇందాక మనకి మిస్సెన్స్ లో ప్రోటీన్ సింథసిస్ జరిగింది, దట్ ఈస్ నాట్ ఫంక్షనల్. ఇన్ కేస్ ఫంక్షనల్ అయినా ప్రాపర్ ఫంక్షనల్ కాదు, ఆ షేప్ చేంజ్ అయిపోవడం వల్ల. ఇక్కడ అలా అమైనో యాసిడ్ సీక్వెన్సే స్టాప్ అయిపోవడం వల్ల దెర్ ఇస్ నో సింథసిస్ ఆఫ్ ఫుల్ లెంత్ ఆఫ్ ప్రోటీన్. ఫుల్ లెంత్ ఆఫ్ ప్రోటీన్ తయారవుతుంది. హాఫ్ తయారైన తర్వాత ఎక్కడ ఒక 5 అమైనో యాసిడ్ సింథసిస్ అయిన తర్వాత స్టాప్ అవ్వడం వచ్చేసింది అనుకోండి స్టాప్. సో 15 అమైనో యాసిడ్ పెప్టైడ్ అనుకోండి, 5 అమైనో యాసిడ్ తగ్గిపోతుంది, ఫంక్షనలే కాదు అది. నానో పెప్టైడ్ ఉంది, వాసోప్రెసిన్ నానో పెప్టైడ్, ఆక్సిక్లోస్ నానో పెప్టైడ్, ఇవి నానో పెప్టైడ్స్ వెళ్ళి స్మాల్ ప్రోటీన్ సీక్వెన్సెస్. సో దాంట్లో సెకండ్ థర్డ్ నైట్రోజన్ బేసెస్, ఫోర్త్ ఫిఫ్త్ నైట్రోజన్ బేసెస్ చేంజెస్ వచ్చింది. ఒక 2 అమైనో యాసిడ్స్ తో అంటే డైపెప్టైడ్ తోటి ప్రోటీన్ సింథసిస్ ఆగిపోతుంది. సో అక్కడ ప్రాపర్ ప్రోటీన్ సింథసిస్ అనేటువంటి జరగదు. సో ఈ ఇందాక చెప్పుకున్న ఫస్ట్ చెప్పుకున్నది న్యూట్రల్, ఇప్పుడు రెండు చెప్పుకునేటువంటిది ఏంటంటే హార్మ్ఫుల్ అనమాట. ఇది హార్మ్ఫులే, ఇది కూడా హార్మ్ఫుల్. ఓకే, రెండోది, మూడోది ఫ్రేమ్ షిఫ్ట్ మ్యుటేషన్స్. సో పాయింట్ మ్యుటేషన్స్ లో మూడు రకాలు చెప్పుకున్నాము. ఒకటి ఫస్ట్ వన్ పాయింట్ మ్యుటేషన్స్, సైలెంట్ మ్యుటేషన్. రెండవది మిస్సెన్స్ మ్యుటేషన్. మూడవది నాన్ సెన్స్ మ్యుటేషన్. ఇప్పుడు ఫ్రేమ్ షిఫ్ట్ మ్యుటేషన్స్. సో ఫ్రేమ్ షిఫ్ట్ మ్యుటేషన్ ఏమవుతుంది, ఫ్రేమ్ అనేటువంటిది, రీడింగ్ ఫ్రేమ్ అనేటువంటిది షిఫ్ట్ అవుతుంది అన్నమాట. రీడింగ్ ఫ్రేమ్ అనేటువంటిది షిఫ్ట్ అవుతుంది. ఇది మీకు ఇక్కడ రీడింగ్ అంటే దీన్ని ఫంక్షనల్ గా చూపిస్తుంది. సో ఇక్కడ ఫ్రేమ్ అనేటువంటిది ఏ విధంగా ఉంది, ఫ్రేమ్ చూడండి ఏ విధంగా అరేంజ్మెంట్ అయింది. సిఏటి, టిసిఏ, సిఏసి, జిటిఏ, ఇట్లా ఇది ఫ్రేమ్ అనమాట. ఈ ఫ్రేమ్ ఇలా త్రిబులేటర్ కోడన్ ఇలా చదువుతున్నాం కదా, చదువుతున్నాడు. ఫస్ట్ అమైనో యాసిడ్ ఏంటిది, హిస్టిడిన్, సిరైన్, హిస్టిడిన్, వాలిన్, ల్యూసిన్, మిథియోనిన్, ల్యూసిన్. ఇది ఒక సిస్టమేటిక్ ఫ్రేమ్, దట్ ఇస్ అ ఫంక్షన్ ప్రోటీన్. ఇప్పుడు ఏమైపోతుంది, ఫ్రేమ్ షిఫ్ట్ అవుతుంది. షిఫ్ట్ అవుతుంది చూడండి, ఇక్కడ ఇది నైట్రోజన్ బేస్ కదా, ఇక్కడ సి అనేటువంటిది ఏదవుతుందో, సి ఆ ఫ్రేమ్ షిఫ్టింగ్ లో రీడింగ్ ఆగిపోయింది. రీడింగ్ ఆగిపోవటం వల్ల ఇక్కడ నుంచి చూడండి ఏటీటి సి చదవట్ల, ఏటీటి సిఏసి, ఏసిజి, టిఏసి, టిసిఏ, టిజిసి, టిఏటి, టోటల్గా ఫ్రేమ్ రీడింగ్ షిఫ్ట్ అయిపోయింది, చేంజ్ అయిపోయింది. సో చేంజ్ అయిపోవటం వల్ల ఐసోల్యూసిన్, హిస్టిడిన్, త్రియోనైన్, థైరోసిన్, సెరైన్, సిస్టిన్, థైరోసిన్. సో అక్కడ ఉన్నటువంటి అమోనైసిస్ వేరు, ఇక్కడ ఉన్నటువంటి అమోనైసిస్ వేరు. ఎందుకు అలా ఫ్రేమ్ షిఫ్ట్ అయిందంటే మేబీ ఆ సి అనేటువంటి నైట్రోజన్ బేస్ డిలీషన్ అయిపోవచ్చు, డీప్యూరినేషన్ అయిపోవచ్చు, డీప్యూరినేషన్ అయిపోవచ్చు. సో ఏంటి ఆ అక్కడ ఉన్నటువంటి నైట్రోజన్ బేస్ డిలీట్ అయిపోయింది. సో ఎప్పుడైతే డిలీట్ అయిపోయిందో అక్కడ ఫ్రేమ్ రీడింగ్ అనేటువంటి ఫ్రేమ్ షిఫ్ట్ అయింది అనమాట, అక్కడ నుంచి మారిపోతుంది. సో అక్కడ నుంచి రీడింగ్ మారిపోవడం వల్ల ఆటోమేటిక్గా ఏంటంటే నాన్ ప్రోటీన్ అంటే నాన్ ఫంక్షనల్ ప్రోటీన్ అనేటువంటిది మ్యానుఫ్యాక్చర్ అయింది, ప్రోటీన్ తయారైంది. దట్ ఇస్ ఏ ఫంక్షన్, నాట్ ఫంక్షనల్. ఓకే, పైన ప్రోటీన్ తయారైంది, ప్రోటీన్ అమైనో యాసిడ్ అది ఫంక్షనల్ ప్రోటీన్, ఇది నాన్ ఫంక్షనల్. మనకు కావాల్సింది ఇది కాదు కదా, మనకు కావాల్సినటువంటి ప్రోటీన్ సీక్వెన్స్ ఇది కాదు, ఇది మనకు కావాల్సిన ప్రోటీన్ సీక్వెన్స్. కానీ బికాస్ ఆఫ్ మ్యుటేషన్ వేరే ప్రోటీన్ సీక్వెన్స్ వచ్చింది, ఇది మనకు అవసరమైంది కాదు. అదేనండి, సో ఫంక్షనల్ ప్రోటీన్ తయారవ్వలేదు. ఓకే, సో దట్ ఇస్ ఫ్రేమ్ షిఫ్ట్ మ్యుటేషన్స్. ఇప్పుడు ఇక్కడ సో ఇన్సర్షన్,
An insertion change in the number of DNA bases in a gene by adding piece of DNA as the result the protein coded by the gene may not be functional properly. ఏం జరిగింది ఇక్కడ చూడండి, ఇన్సర్షన్ జరిగింది. సో సేమ్ సీక్వెన్స్ ఇందాక చెప్పినటువంటి సీక్వెన్స్ లోనే CATNA ఇందాక చెప్పిన సీక్వెన్స్ ఇది. ఎస్టడీన్ 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 అన్ని కూడా ఎస్టడీన్ ఏమన్నా సార్. ఇక్కడ ఇక్కడ ఇన్సర్షన్ ఆఫ్ ఏ బేస్, సింగిల్ బేస్ ఏం జరిగింది, ఇక్కడ ఇన్సర్షన్ జరిగింది, ఎడినిన్ యాడ్ అయింది చూడండి. ఇక్కడ సిఏటి సి ప్లేస్ లో ఎడినిన్ యాడ్ అయింది, సి ప్లేస్ లో ఎడినిన్ ఇన్సర్షన్ అయింది. ఓకే, దిట్ ఈస్ కాల్డ్ ఇన్సర్షన్ మ్యూటేషన్. ఏమైంది అక్కడ, అక్కడ నుంచి మళ్ళీ మొత్తం ఫ్రేమ్ అంతా మారిపోయింది. ఓకేనా, సరే ఇందాక నాన్ సెన్స్ అంటే ఇది ఒకేలా కనపడుతుంది ఏమన్న కదా, ఇందాకలో నాన్ సెన్స్ ఇది ఒకేలా కనపడుతుందా. నాన్ సెన్స్ లో ఒక నైట్రోజన్ బేస్ చేంజ్ అయింది, అక్కడ ఒక అమైనో యాసిడ్ చేంజ్ అయింది, ఇక్కడ సీక్వెన్స్ చేంజ్ అయింది చూడండి. సి ఎప్పుడైతే యాడ్ అయిందో ఇక్కడ సి ప్లేస్ లో, అంతే కదా, సి ప్లేస్ లో ఏ ఎప్పుడైతే యాడ్ అయిందో ఏసీఏ టీసీఏ 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 ఇక్కడ నుంచి చేంజ్ అయిపోయింది అనమాట. ఓకేనా, సో చేంజ్ అయిపోయి 309 వచ్చింది స్ట్రీన్ ప్లేస్ లో, 309 తర్వాత అంతా సెరైన్ 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 వచ్చింది. సో దిస్ ఈస్ ఇన్సర్షన్ మ్యూటేషన్ అనమాట. ఫ్రేమ్ షిఫ్ట్ లో తర్వాత ఫ్రేమ్ షిఫ్ట్ ఫ్రేమ్ షిఫ్ట్ తర్వాత ఇన్సర్షన్ తర్వాత డిలీషన్. సో ఇక్కడ ఏమవుతుంది, డిలీట్ అయిపోతుంది. ఇందాక ఇన్సర్షన్ అంటే ఒక నైట్రోజన్ బేస్ యాడ్ అయింది, కన్ఫ్యూజ్ కాకుండా, ఇన్సర్షన్ కి డిలీషన్, ఇన్సర్షన్ డిలీషన్, ఇన్సర్షన్ లో ఒక నైట్రోజన్ బేస్ యాడ్ అయింది. ఓకే, ఇక నైట్రోజన్ బేస్ రిమూవ్ అయిపోతుంది. సో ఇన్సర్షన్ కి ఫస్ట్ చెప్పుకున్నటువంటి మిస్సెన్స్ కి తేడా ఉన్నది. మిస్సెన్స్ లో ఒక నైట్రోజన్ బేస్ రిమూవ్ ప్లేస్ లో ఒక్కొక్క నైట్రోజన్ బేస్ వచ్చింది, దానివల్ల ఓన్లీ సింగిల్ అమైనో యాసిడ్ మాత్రమే ఎఫెక్ట్ అయింది. ఇన్సర్షన్ లో నైట్రోజన్ బేస్ సీక్వెన్స్ అలాగే ఉంది, మధ్యలో వేరే నైట్రోజన్ బేస్ ఇన్సర్ట్ అయింది, వేరే నైట్రోజన్ బేస్ ఇన్సర్ట్ అవడం వల్ల అక్కడి నుంచి ప్రోటీన్ సీక్వెన్స్ మారిపోతుంది. అర్థమైందా ప్రియాంక? నాన్ సెన్స్ లో ఒక నైట్రోజన్ ప్లేస్ బేస్ ప్లేస్ లో వేరే నైట్రోజన్ బేస్ రావటం వల్ల అక్కడ ఓన్లీ సింగిల్ అమైనో యాసిడ్ ఎఫెక్ట్ అయింది. ఇన్సర్షన్ లో ప్రోటీన్ నైట్రోజన్ సీక్వెన్స్ అలాగే ఉంది, మధ్యలో వేరే నైట్రోజన్ బేస్ వచ్చి యాడ్ అవటం వల్ల ఆ యాడ్ అయిన కాడి నుంచి ఆ ఫ్రేమింగ్ రీడింగ్ ఫ్రేమ్ అనేటువంటిది మారిపోయింది, మారిపోవడం వల్ల అక్కడి నుంచి అమైనో యాసిడ్స్ అన్ని కూడా చేంజెస్ వచ్చేసింది. అది ఇన్సర్షన్. డిలీషన్ లో కూడా అదే జరుగుతుంది. అది ఏంటంటే మధ్యలో ఏదో ఒక నైట్రోజన్ బేస్ డిలీట్ అయిపోతుంది, డిలీట్ అయిపోతుంది. సో డిలీట్ అయిపోయినట్టు మళ్ళీ అక్కడ నుంచి రీడింగ్ ఫ్రేమ్ మారిపోతుంది, రీడింగ్ ఫ్రేమ్ మారిపోతుంది. ఇక్కడ ఏం డిలీట్ అయిపోయింది, సిఏటి తర్వాత ఇక్కడ ఏ ఏదైతే ఉందో ఏ రిమూవ్ అయిపోయింది, ఏ రిమూవ్ అయిపోతుంది, ఇక్కడ సిటీసీ ఏటీసీ ఏటీసీ ఇట్లా ఏ రిమూవ్ అయిపోయింది అనమాట. అక్కడ వేరే అమైనో యాసిడ్ ఏమి రాల. ఇప్పుడు ఏ ప్లేస్ లో వేరే అమైనో యాసిడ్ వచ్చింది అనుకోండి, ఏ ప్లేస్ లో వేరే అమైనో యాసిడ్ వచ్చింది అనుకోండి, అది ఏమవుతుంది, ఏ ప్లేస్ లో ఇక్కడ ఏ రిమూవ్ అయింది, ఏ ప్లేస్ లో రిమూవ్ అవుతున్న ప్లేస్ లో వేరే అమైనో యాసిడ్ యాడ్ అయిపోయింది, ఆ మ్యూటేషన్ ఏమంటాం, మిస్సెన్స్. అదేనండి, ఇప్పుడు ఇన్సర్షన్ లో ఎటువంటి నైట్రోజన్ బేస్ రిమూవ్ అవ్వలేదు, గుర్తుపెట్టుకోండి, ఇన్సర్షన్ లో ఎటువంటి నైట్రోజన్ బేస్ రిమూవ్ అవ్వలేదు, ఎటువంటి నైట్రోజన్ బేస్ సబ్స్టిట్యూట్ అవ్వలేదు. ఓకే, జస్ట్ సారీ సబ్స్టిట్యూట్ అయింది, సబ్స్టిట్యూట్ అయింది. ఎటువంటి నైట్రోజన్ బేస్ డిలీట్ అవ్వలేదు, ఎటువంటి నైట్రోజన్ బేస్ ఇన్సర్షన్ అవ్వలేదు. నాన్ సెన్స్ లో ఒక నైట్రోజన్ బేస్ ప్లేస్ లో వేరే నైట్రోజన్ బేస్ సబ్స్టిట్యూట్ అయింది, దానివల్ల ఓన్లీ సింగిల్ అమైనో యాసిడ్ చేంజ్ వచ్చింది నాన్ సెన్స్ మ్యూటేషన్. ఓకేనా, మిస్సెన్స్ మ్యూటేషన్ లో అదే అలాగే జరగడం వల్ల ఏమవుతుందంటే వేరే అమైనో యాసిడ్ కాకుండా స్టాప్ కోడన్ వచ్చేసింది, స్టాప్ కోడన్ రావడం వల్ల ప్రోటీన్ సింథసిస్ జరగలేదు. ఇన్సర్షన్ లో ఏమైందంటే ఎటువంటి అమైనో యాసిడ్ ఏమవుతుంది, నైట్రోజన్ బేసెస్ లో ఫ్రేమ్ అలాగే ఉంది, ఒక న్యూ నైట్రోజన్ బేస్ మధ్యలో యాడ్ అయింది, ఇన్సర్షన్ అయింది. ఇన్సర్షన్ అవడం వల్ల అక్కడ ఎక్కడైతే ఇన్సర్షన్ అయిందో అక్కడి నుంచి రీడింగ్ ఫ్రేమ్ మారిపోవడం వల్ల అమైనో యాసిడ్ యొక్క చేంజెస్ జరిగింది. ఇక్కడ డిలీషన్ లో
ఏదో ఒక నైట్రోజన్ బేస్ రిమూవ్ అయింది, తీసేసాం అక్కడ నుంచి, తీసేసాం. సో అక్కడి నుంచి రీడింగ్ ఫ్రేమ్ మారిపోయింది. దట్ ఇస్ డిలీషన్ అన్నమాట. ఓకేనా? అది మనకి ఈ మ్యూటేషన్ సార్. సో బేస్ సబ్స్టిట్యూషనల్ మ్యూటేషన్ మళ్ళీ ఇవన్నీ కూడా ఇందాక చెప్పుకున్నటువంటి మ్యూటేషన్స్లో ఎక్కడ ఒదుకునే అప్లై అవుతుంది అనమాట. ఓకే, సో ఈ రెండు రకాలు, సారీ, ట్రాన్సిషన్ మ్యూటేషను అండ్ దెన్ ట్రాన్స్వర్షన్ మ్యూటేషన్. సో ట్రాన్సర్షన్ ట్రాన్వర్స్ అంటే ఇక్కడ మీకు ఈ ట్రాన్సిషన్ మ్యూటేషన్ అంటే చూడండి, ఇక్కడ సేమ్ కెమికల్ అనమాట. ట్రాన్సిషన్లో సేమ్ కెమికల్. సో ప్యూరిన్కి ప్యూరిన్, అంటే ఇప్పుడు ఎడినిన్, ఎడినిన్ ఈజ్ ఏ ప్యూరిన్ కదా. సో ఎడినిన్ ప్లేస్లో ప్యూరిన్ ఇంకేమేడవ్వాలి? ప్యూరిన్కి ఇంకే ఎడినిన్ అంటే ఇంకేమున్నది? గ్వానిన్. అంటే ప్యూరిన్ కాకుండా గ్వానిన్ యాడ్ అయింది అనమాట, ట్రాన్సిషన్ అనమాట. అలాగే పిరిమిడిన్, సైటిడిన్ ప్లేస్లో థైమిన్, థైమిన్ ప్లేస్లో సైటిడిన్ కానీ, అది ట్రాన్సర్షన్ అనమాట. ట్రాన్స్వర్షన్ అంటే ప్యూరిన్ ప్లేస్లో పిరిమిడిన్, అంటే ఎడినిన్ ప్లేస్లో థైమిన్ కానీ, థైమిన్ ప్లేస్లో గ్వానిన్ కానీ, అంటే ప్యూరిన్ ప్లేస్ పిరిమిడిన్ కానీ, పిరిమిడిన్ ప్లేస్లో కానీ ప్యూరిన్ కానీ యాడ్ అయింది అనుకో, ట్రాన్స్వర్షన్. ట్రాన్సర్షన్ అంటే ప్యూరిన్కి ప్యూరిన్, పిరిమిడిన్కి పిరిమిడిన్. ట్రాన్స్వర్షన్ అంటే పిరిమిడిన్కి ప్యూరిన్, ప్యూరిన్కి పిరిమిడిన్. సో అట్లా చేంజ్ అయినప్పుడు కూడా మనకి మ్యూటేషన్స్ అనేటువంటివి వస్తుంటాయి అన్నమాట. ఓకే ఓకే. సో ఇంకా మనకి మాలిక్యులర్ మెకానిజం మ్యూటేషన్స్ నెక్స్ట్ పార్ట్లో చెప్పుకుందాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్.